హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేనైతే సూపర్ ఉన్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఆర్గంజ్ బ్రాండ్ ముల్తానీ మిట్టి పౌడర్ రివ్యూ అనమాట సో రివ్యూ ఒక్కటే కాదు ఈ బ్రాండ్ అయితే చాలా చాలా బాగుంది సో అది అదొక్కటే కాకుండా అసలు ముల్తానీ మిట్టి పౌడర్ ఎలా యూజ్ చేయాలి ఏ టైప్ స్కిన్కి ఎలా యూజ్ చేయాలి దీనిలో ఏమేమి వెయ్యకూడదు మనం చేసే పొరపాట్లు ఏంటి అన్నీ చెప్పబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో అసలు ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ అనేది ఎందుకు వేసుకుంటామంటే చాలామంది అనుకుంటారు సో అది వేసుకుంటే గ్లో వస్తుందని చెప్పి సో గ్లో అనేది వస్తుంది నేను కాదని చెప్పట్లేదు బట్ డైరెక్ట్ చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ముల్తానీ మిట్టి పౌడర్లో లెమన్ యూస్ చేసి డైరెక్ట్ ప్యాక్ వేసేసుకుంటారు అలా వేస్తే ఎప్పుడు కూడా మనకి గ్లో అనేది రాదు సో ముల్తానీ మిట్టి పౌడర్లో కొంచెం పాలు అనేవి పాలు కానీ మీకు మిల్క్ పౌడర్ అవైలబుల్గా ఉంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ అనేది చేసుకుని అప్లై చేసుకుంటే మాత్రమే గ్లో వస్తుంది ముల్తానీ మిట్టి పౌడర్కి కంపల్సరీ పాలు ఇంకా మీకు ఇష్టమైతే టొమాటో జ్యూస్ ఉంటుంది కదా టొమాటో జ్యూస్ యూస్ చే యూజ్ చేసుకోవచ్చు ఇవి యాడ్ అయితే మాత్రమే గ్లో వస్తుంది డైరెక్ట్ ముల్తానీ మిట్టి జస్ట్ వాటర్లో కలిపేసి ప్యాక్ వేసుకుంటే ఎప్పుడు కూడా గ్లో రాదండి సో ముల్తానీ మిట్టి ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఆయిల్ స్కిన్ అనేది మన చర్మంలో ఉన్న ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది ముల్తాని మిట్టి సో డ్రై స్కిన్ వాళ్ళు అయితే ఇది అవాయిడ్ అవాయిడ్ అంటే ఎగ్ ఎక్కువ పెట్టుకోకూడదు డ్రై స్కిన్ వాళ్ళు నేను ఇక్కడ పాపకి పెట్టింది చూపిస్తున్నాను మా హస్బెండ్కి కూడా పెట్టాను అది ఈ ఈ పార్ట్ తర్వాత వస్తుంది పాపకు పెట్టిన తర్వాత ఆ వీడియో అనేది వస్తుంది చూడండి జస్ట్ నార్మల్గా అప్లై చేసేసుకోవటమే అదేం లేదు జస్ట్ కలిపింది చూపించాను కదా ముల్తాన మిట్టి పౌడర్ టూ స్పూన్స్ తీసుకుని దానిలో మనకి పేస్ట్ లాగా రావాలి కదా పేస్ట్ కన్సిస్టెన్సీలో నేను మిల్క్ ఒకటే యాడ్ చేసుకున్నాను సో దట్ అది గ్లో అనేది వస్తుంది బట్ ఇంకా టమాటా జ్యూస్ యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట సో నేను అదొకటే యాడ్ చేశాను నెక్స్ట్ టైం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను ముళతామని పెట్టి సో గ్లో కోసం చేసుకునే వాళ్ళైతే కంపల్సరీ ఇవనేది యాడ్ చేసుకోవాలి లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలా అంటే నేను ఇప్పుడు టూ స్పూన్స్ ముల్తాని బిట్టి పౌడర్ తీసుకున్నాను కదా ఆ క్వాంటిటీకి జస్ట్ టూ డ్రాప్స్ లెమన్ యూజ్ చేయాలి అంతకంటే ఎక్కువ అస్సలు యూజ్ చేయకూడదండి యూజ్ చేశారంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు స్కిన్ స్కిన్ ఏమవుతుందంటే ముల్తానీ మిట్టినే మనకి స్కిన్ డ్రై చేస్తుంది అనమాట అంటే మన చర్మంలో ఉన్న ఆయిల్ అంతా తీసేస్తుంది లెమన్ కూడా అదే చేస్తుంది మనం కలిపిన రెండు కూడా అదే చేస్తే మన స్కిన్ ఏమైపోతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి సో అందుకే చెప్తున్నాను మీరు ఇంకా మీది మరీ డ్రై స్కిన్ వాళ్ళు కూడా కంపల్సరీ ముల్తానీ మిట్టి ప్యాక్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ముల్తానీ మిట్టి పౌడర్ టూ స్పూన్స్ తీసుకోవాలి దానిలో టొమాటో జ్యూస్ ఇంకా పాలు యాడ్ చేసుకుంటాం కదా దానిలో ఒక టూ త్రీ డ్రాప్స్ ఎక్కువ కూడా అవసరం లేదు టూ త్రీ డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి డ్రై స్కిన్ వాళ్ళు మాత్రమే ఆయిల్ స్కిన్ వాళ్ళు అవసరం లేదు ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళు అది యూజ్ చేయాలి అలా యూజ్ చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది లేదంటే ఇంకా డ్రై అయిపోతుంది స్కిన్ స్కిన్ ఇంకా డ్రై అయిపోతే మనకి తెలిసిందే కదా పొడిబారిపోతే చర్మం అనేది ఎంత ఇదిగా ఉంటుందో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి స్కిన్ టైట్ అయిపోతే ఏమవుతుందంటే రింకిల్స్ కూడా ఎక్కువ అయిపోతాయి అంటే మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది తర్వాత మళ్ళీ మాయిశ్చరైజర్లని ఇవన్నీ యూస్ చేసేదానికన్నా ఆ ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది కదా ఈ ప్యాక్ వేసుకునేటప్పుడు సో ఏ ఏజ్ వాళ్ళ ఏ ఏజ్ పిల్లలకైనా యాడ్ చేసుకోవచ్చు ఇది మరి చిన్న పిల్లలకి అసలు మనం వెయ్యమనుకోండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది ఎక్కువ టైం అనేది ఉంచకూడదు చాలా త్వరగా డ్రై అయిపోతుంది ప్యాక్ కూడా చూడండి నేను ఈ ఇటు సైడ్ అంతా పెట్టి అటు సైడ్ పెట్టే లోపు పాప స్టార్టింగ్ పెట్టిన పాట అనేది కొంచెం కొంచెం డ్రై అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చాలా త్వరగా డ్రై అయిపోతుంది మ్యాక్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతేనండి అంతకు మించి అయితే ఉంచకూడదు నెక్ కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ప్యాక్స్ వేసి ప్యా నా ఛానల్లో ఫేస్ ప్యాక్ వీడియోస్ ఉన్నాయి కదా వాటిలో ఆల్రెడీ చెప్పాను నేను కంపల్సరీ ఏ ప్యాక్ వేసినా మనం నెక్ కూడా కంపల్సరీ యాడ్ వేసుకోవాలి ఎందుకంటే ఫేస్ ఒక కలరు నెక్ ఒక కలరు లేకుండా ఉంటుంది సో ఇలా అయితే ప్యాక్ వేసేసాను కలపటం అనేది చూపించాను కదా సో బాగా బాగా ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా బాగా కొంచెం మరీ జిడ్డు జిడ్డు చర్మం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇది వీక్లీ ట్వైస్ వేసుకోండి పర్వాలేదు ఎందుకంటే మిట్టి ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి వీక్లీ ట్వైస్ అనేది వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం మంత్లీ వన్స్ వేసుకుంటే చాలండి ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ మనకు తెలుస్తుంది దాని ఇదేంటనేది సో నేను చెప్పిన టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చెప్పిన టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయింది అనుకుంటే కనుక మిగతా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇలాంటి ప్యాక్స్ యూజ్ అవుతాయి అనుకున్న వాళ్ళకి మీరు షేర్ చేయటం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ మా హస్బెండ్ కూడా వేసేస్తున్నాను చూసారు కదా సో అలాగా స్మూత్ పేస్ట్ తనకైతే ఇయర్స్కి అంతా కూడా వేసేసాను మనం ఫేస్ కుక్కదానికే కాదండి బాడీ మొత్తం ప్యాక్ వేసుకోవచ్చు మనం ముల్తాని మిట్టి అనేది బాడీ ప్రతి పార్ట్కి యూజ్ అవుతుంది హ్యాండ్స్కి చాలామంది మీరు ఆల్రెడీ నేను అది ఫన్నీగా చేశారో నాకు తెలియదు కానీ యూట్యూబ్లోనే చూశాను ఒక ఒకటి రెండు వీడియోస్ సో ఒక ఒక మనకి బాత్ టబ్ ఉంటుంది కదా బాత్ టబ్లో ముల్తాని మిట్టి పౌడర్ పోసేసి దానిలో వాటర్ మిక్స్ చేసేసి దానిలో పడుకున్నారు మొత్తం ఫేస్ కూడా దానిలో ముంచేసారు సో అది కూడా అది ఫన్నీగా చేశారా కరెక్ట్గా చేశారా అనేది నాకు తెలీదు మీకు ఒకవేళ తెలిస్తే కనుక నాకు కామెంట్స్లు చెప్పండి ఇది ఫేస్ కుక్క దానికే కాదు నెక్కి హ్యాండ్స్కి లెగ్స్కి కూడా యూస్ చేయొచ్చు అని మాత్రం తెలుసు సో థ్యాంక్ యూ సో మచ్